దినవృత్తాంతములు రెండవ గ్రంథము 15వ అధ్యాయము. ఆ కాలమున దేవుని ఆత్మ ఓదేదు కుమారుడైన అజర్యా మీదికి రాగా అతడు ఆసాను ఎదుర్కొనబోయి ఈలాగు ప్రకటించెను, ఆసా, యూదావారులారా, బెన్యామీనీయులారా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున నుండును. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మును విసర్జించును. నిజమైన దేవుడైనను, ఉపదేశము చేయు యాజకులైనను, ధర్మశాస్త్రమైనను చాలా దినములు ఇశ్రాయేలీలకు లేకుండా పోవును. తమ శ్రమయందు వారు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా యొద్దకు మళ్ళుకొని ఆయనను వెదకినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమాయెను. ఆ కాలములలో దేశముల కాపురస్తులందరిలోనూ గొప్ప కల్లోలములు కలిగెను. గనుక తమ పనిపాటలను చక్కపెట్టుకొనుటకై తిరుగువారికి సమాధానము లేకుండెను. దేవుడు జనులను సకల విధములైన బాధలతో శ్రమపరచెను గనుక జనము జనమును, పట్టణము పట్టణమును పాడు చేసెను. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. ప్రవక్తయైన ఓదేదు ప్రవచించిన ఈ మాటలు ఆసా వినినప్పుడు అతడు ధైర్యము తెచ్చుకుని యూదా బెన్యామీనీయుల దేశమంతటి నుండి ఎఫ్రాయిము మన్యములో తాను పట్టుకొనిన పట్టణములలో నుండి హేయములైన విగ్రహములన్నిటినీ తీసివేసి యెహోవా మంటపము ఎదుట నుండు యెహోవా బలిపీఠమును మరలా కట్టించి యూదావారినందరినీ, బెన్యామీనీయులనందరినీ, ఎఫ్రాయిము మనష్షే షిమ్యోను గోత్ర స్థానములలో నుండి వచ్చి వారి మధ్య నివసించు పరదేశులను సమకూర్చెను. అతని దేవుడైన యెహోవా అతనికి సహాయుడై యుండుట చూచి ఇశ్రాయేలు వారిలో నుండి విస్తారమైన జనులు అతని పక్షమున చేరిరి. ఆసా ఏలుబడియందు 15వ సంవత్సరమున 3వ నెలను వారు యెరూషలేములో కూడి తాము తీసుకుని వచ్చిన కొల్లసొమ్ములో నుండి ఆ దినమున 700 ఎద్దులను, 7,000 గొర్రెలను యెహోవాకు బలులుగా అర్పించి పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ తమ పితరుల దేవుడైన యెహోవా యొద్ద తాము విచారణ చేయదుమనియు, పిన్నలేగాని పెద్దలేగాని పురుషులేగాని స్త్రీలేగాని ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా యొద్ద విచారణ చేయని వారికందరికీ మరణము విధించుదమనియు నిష్కర్ష చేసుకునిరి. వారు ఎలుగెత్తి బొబ్బలిడుచు మేళములతోనూ బోర్ల నాదముతోనూ బేరీ ధ్వనులతోనూ యెహోవా సన్నిధిని ప్రమాణము చేసిరి. ఇలాగు ప్రమాణము చేయబడగా యూదా వారందరూ సంతోషించిరి. వారు పూర్ణ హృదయముతో ప్రమాణము చేసి పూర్ణ మనస్సుతో ఆయనను వెదకియుండిరి గనుక యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూనున్న దేశస్థులతో యుద్ధములు లేకుండా వారికి నెమ్మది కలుగజేసెను. మరియు తన తల్లి అయిన మయక అసహ్యమైన యొక్క దేవతాస్తంభమును నిలిపినందున ఆమె ఇక పట్టపు దేవి అయి ఉండకుండా రాజైన ఆసా ఆమెను త్రోసివేసి ఆమె నిలిపిన విగ్రహమును పడగొట్టి చిన్నాభిన్నము చేసి కిద్రోను వాగు దగ్గర దాని కాల్చివేశెను. ఆసా ఉన్నత స్థలములను ఇశ్రాయేలీలలో నుండి తీసివేయలేదు గాని ఇతడు బ్రతికిన కాలమంతయు ఇతని హృదయము యథార్థముగా ఉండెను. తన తండ్రి ప్రతిష్ఠించినట్టియు తాను ప్రతిష్ఠించినట్టియు వెండిని బంగారమును ఉపకరణములను అతడు తీసుకుని దేవుని మందిరమందుంచెను. ఆసా ఏలుబడియందు 35వ సంవత్సరం వరకు యుద్ధములు జరగలేదు.